వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేష్ మండిపడ్డారు. జగన్ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. తనకు తన తండ్రికి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారన్నారు. కులమతాలు ప్రాంతాల వారీగా జనాలను జగన్ విడదీయాలని చూస్తున్నారన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా అనగాపల్లి కార్యకర్తలతో లోకేష్ సమావేశమయ్యారు. రాబోయే 2 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామన్నారు. విశాఖకు ఐటీ పరిశ్రమలు తరలివస్తాయన్నారు. ప్రాంతం వారి మనమే చూసి పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీకు 2 ఉదాహరణలు చెప్పాలి. మీకు దొంగ పైకి దొంగ పేపర్ ఉంది, స్మోకింగ్ గల దొంగ దొంగ పేపర్ చదువుతాం. దాన్ని ఎందుకో నేను చెప్పాల్సిన అవసరం అర్థమండి. వాళ్ళు కుదిరితే 2 కులాలు శిక్ష పెడతారు, శాసిస్తే 4కి దాని కొడుకు కూడా శిక్ష పెట్టడానికి ప్రయత్నిస్తారు. మొన్న సంవత్సరం నాకు మెడలేపు ఉంది, ఇప్పుడు కూడా లైట్గా ఉంది. మెడలేపు ఉంటే వెళ్ళకపోయా 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్. వెళ్ళకపోతే నాకు నాకు మొదలైనట్టు ఆయన మంత్రి పదవి అడిగినట్టు ఎంత అన్యాయంగా రాసాడు. అంటే అబ్బా కొరికి చిచ్చులు పెట్టాలా? అదే పేపర్లో నేను ఇట్లా ప్రసంగం చేస్తున్నాను, ఇట్లా మాడుతున్నా, చేకూరుతున్నా, చంద్రబాబు పనులు లేచిందని చెప్తున్నారు. ఏంటన్నా ఆ ఫోటో తీసుకుని ఆయన అవమానపరిచారంటారు. తర్వాత మీరు వచ్చి మీరేం చేశారు ఏం జరిగింది అక్కడ? అంటే ఎంత అన్యాయం! ఛాన్స్ అంతా అబ్బా కొడుకు చిచ్చు పెట్టాలా, లేదా 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలా, లేదా 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా? ఇదే వాళ్ళ నినాదం. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, లేదా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మళ్ళీ ఐక్యత పెరగాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మా గ్రామానికి ప్రచారం వస్తారు, అందేదారు. కానీ మన వేసిన సిమెంట్ రోడ్డు నడుచుకోవాల్సి ప్రచారం చేయాలి. మన వేసిన ఎల్ఈడి లైట్ నీళ్ళనే వాళ్ళు వచ్చి ప్రచారం చేయాలి తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేరు రాష్ట్రానికి, చేయలేరు. ఈ సభాముఖంగా